కారు జోరుకి బ్రేక్ పడింది. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల ఓటమి పాలయ్యారు. మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరికి పరాభవం తప్పలేదు. కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన నాలుగో స్థానంలో నిలిచారు. మరో సిట్టింగ్ ఎమ్మెల్సీ రవీందర్ కూడా ఓడిపోయారు. కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి రఘువత్తం రెడ్డి, నల్గొండ స్థానం నుంచి నర్సిరెడ్డి విజయం సాధించారు. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి విక్టరీ కొట్టారు. గులాబీ గుర్రానికి కళ్ళెంపడింది. రాష్ట్రంలో తమకు ఎదురే లేనట్లుగా సాగుతున్న అధికార టీఆర్ఎస్ కి చాలా కాలం తర్వాత ఝలక్ తగిలింది. తెలంగాణలో తమ పార్టీ మినహా ఇతర పార్టీలకు చోటు లేకుండా కేసీఆర్ నిర్వహిస్తున్న రాజకీయ యాగానికి ఉపాధ్యాయులు, పట్టభద్రులు బ్రేక్ వేశారు. కరీంనగర్, నల్లగొండ ఉపాధ్యాయ, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు దారుణంగా ఓటమి పాలయ్యారు. ఎన్నికలు జరిగిన మూడు స్థానాల్లో ఎక్కడా ఆ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థులు గట్టిపోటీ ఇవ్వలేకపోయారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసిన పాతూరి సుధాకర్ రెడ్డి ఊహించని రీతిలో ఓటమి పాలయ్యారు. ఆయన ఏకంగా నాలుగో స్థానంలో నిలిచారు. ఆయనతో పాటు నల్లగొండ, వరంగల్, ఖమ్మం అభ్యర్థి పోల రవీంద్ర కూడా ఓడిపోయారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఇద్దరూ అనూహ్యంగా ఓడిపోవడం సంచలనంగా మారింది. కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి రఘువత్తం రెడ్డి, నల్లగొండ స్థానం నుంచి నర్సిరెడ్డి విజయం సాధించారు. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రత్యర్థులు అందుకోలేనంత దూరంలో ఉన్నారు. గత ఎన్నికల్లో పాతూరి సుధాకర్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిత్వంపై పోటీ చేసి గెలిచారు. రవీందర్ మాత్రం పీఆర్టీయు తరపున గెలిచి అనంతరం టీఆర్ఎస్లో చేరారు. అయితే ఈ ఎన్నికల్లో ఇద్దరిని టీఆర్ఎస్ అధికార అభ్యర్థులుగా ప్రకటించలేదు. అంతర్గతంగా మద్దతిచ్చి బాహాటంగా బలపరిచింది. అంతేనా, గ్రూప్ వన్ ఉద్యోగానికి రాజీనామా చేసి టీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ కూడా కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో నిరాశ తప్పలేదు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలిచారు. సుధాకర్ రెడ్డి, రవీందర్, మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఈ నెల 29న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఈ మూడు స్థానాల భర్తీ కోసం ఎన్నికలు నిర్వహించారు. మంగళవారం ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఉమ్మడి 7 జిల్లాల సమాహారం. 7 ఉమ్మడి జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు, 4 ఉమ్మడి జిల్లాల పట్టభద్రులు టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను పూర్తి స్థాయిలో తిరస్కరించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలిచి రెండోసారి అధికారంలోకి రావడం, అనంతరం విపక్షంలో స్వల్ప సంఖ్యలో మిగిలిన ఎమ్మెల్యేల్లో అత్యధికులతో పాటు సీనియర్ నేతలు టీఆర్ఎస్ వైపు క్యూ కట్టిన పరిస్థితుల్లో వెలువడిన ఈ ఫలితాలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. లోక్సభ ఎన్నికలు ముంగిట టీఆర్ఎస్ కి పరోక్షంగా అయినా శరాఘాతంగా భావిస్తున్నారు. ఉపాధ్యాయులు, పట్టభద్రులు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నట్లు ఈ ఫలితాలతో తేలిపోయింది. ముఖ్యంగా వలసలతో వెలువెల్లాడుతున్న కాంగ్రెస్ కు ఓరటనిచ్చాయి. కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డికి పరాభవం ఎదురైంది. ఆయన ఏకంగా నాలుగో స్థానంలో నిలిచారు. ఇక్కడి నుంచి మొత్తం 18,346 ఓట్లు పోల్కాగా వాటిలో 532 ఓట్లు చెల్లకుండా పోయాయి. మిగిలిన 18,814 ఓట్లలో పీఆర్టీయు అభ్యర్థి కె రఘువత్తం రెడ్డికి తొలి ప్రాధాన్య ఓట్లు, 5,462 బట్టాపురం మోహన్ రెడ్డికి 4,253 ఓట్లు, మామిడి సుధాకర్ రెడ్డికి 2,631 ఓట్లు రాగా టీఆర్ఎస్ బలపరిచిన పాతూరి సుధాకర్ రెడ్డికి 2,486 ఓట్లు మాత్రమే వచ్చాయి. రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించిన తర్వాత 1,707 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్య ఓట్లలో కోటా ప్రకారం 9,014 ఓట్లు రావాల్సి ఉండగా నర్సిరెడ్డికి 8,976 ఓట్లు, సమీప పీఆర్టీయు అభ్యర్థి పోల రవీంద్రకు 6,279 ఓట్లు లభించాయి. విజయానికి 38 ఓట్లు తక్కువ రావడంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. అనంతరం 9,021 ఓట్లతో నర్సిరెడ్డి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. 6,292 ఓట్లతో రవీందర్ రెండో స్థానంలో నిలిచారు. పీఆర్టీయు రెబల్ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డికి 1,883 ఓట్లు వచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు విలక్షణమైన తీర్పునిచ్చారు.
తమ కోసం పనిచేసే వారిని గెలిపించుకోవడం గమనార్హం. టీచర్లలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా పీఆర్టీయూ అభ్యర్థులు సిట్టింగ్ ఎమ్మెల్సీల ఓటమికి కారణమని అంటున్నారు. ఐఆర్ పీఆర్సీ ఇవ్వకపోవడం, సిపిఎస్పై ప్రభుత్వ వైఖరి, భాషా పండితుల అప్గ్రేడేషన్ వంటి అంశాలు ప్రభావాన్ని చూపాయని ఉపాధ్యాయులు విశ్లేషిస్తున్నారు. టీచర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలు ముందుగా ఊహించినవేనని టీఆర్ఎస్ అధిష్టానం ముఖ్యులు చెబుతున్నారు. ఈ స్థానాల్లో ఓడిపోయిన సుధాకర్ రెడ్డి, రవీందర్, చంద్రశేఖర్ గౌడ్ ముగ్గురు తమ పార్టీ అధికార అభ్యర్థులు కాదని స్పష్టం చేస్తున్నారు. ఈ ఎన్నికలు వైవిధ్యంగా ఉంటాయనే పోటీకి దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయించారని, అధిష్టానంపై వారు ఒత్తిడి తెచ్చినా బీఫారాలు ఇవ్వడానికి పార్టీ నిరాకరించిందని, ఇష్టముంటే పోటీ చేయాలని లేదంటే పోటీకి దిగద్దని స్పష్టం చేసిందని తెలిపారు. లోక్సభ ఎన్నికలపై ఉన్న తమ దృష్టి దెబ్బతినవద్దనే ఉద్దేశంతోనే ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ నడకదారి